అనంతపురం జిల్లాలో మీడియాపై ఆంక్షలు విధించారు. ప్రభుత్వ ఆసుపత్రిలోకి మీడియాను అనుమతించకూడదని కలెక్టర్ గంధం చంద్రుడు జీవ విడుదల చేశారు. గత కొన్ని రోజులుగా ఆక్సిజన్ అందక పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా బాధితులు చనిపోతున్నారు. ఆసుపత్రిలోకి లోపాలపై మీడియా కథనాలు ప్రసారం చేయడంతో ఆగ్రహించిన కలెక్టర్ మీడియాపై కత్తిగట్టారు. ఆసుపత్రిలోకి మీడియాను నిషేధిస్తూ జీవో జారీ చేశారు. దీంతో కలెక్టర్ తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సుప్రీంకోర్టు సైతం మీడియాపై ఆంక్షలు ఉండకూడదని చెబుతున్నా కలెక్టర్ ఆంక్షలు విధించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అనంతపురం జిల్లాలో మీడియాపై ఆంక్షలు విధించారు. ప్రభుత్వ ఆసుపత్రిలోకి మీడియాను అనుమతించకూడదని కలెక్టర్ గంధం చంద్రుడు జీవ విడుదల చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందిస్తారు మా ప్రతినిధి నాగేంద్ర. నాగేంద్ర, గాయత్రి, అనంతపురం జిల్లాలో హాస్పిటల్ సంబంధించి మీడియా ఎవరు లోపలికి వెళ్ళకూడదు అనేసి జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదే ఈ రోజు జీవ జారీ చేయడం జరిగింది. అయితే సుప్రీంకోర్టు కూడా ఆంక్ష మీడియాకు ఆంక్షలు లేవని ఓవైపు చెప్తుంటే జిల్లాధికారులు మాత్రం ప్రభుత్వం ఈ తీరు ఇది ఇలా ఉంది అనేసి ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. మొత్తం అనంతపురం జిల్లాలో సర్వజన ఆసుపత్రిలోని ఈ మధ్య కాలంలో మొత్తం ఒక వారం రోజుల లోనే ఒక సర్వజన ఆసుపత్రిలో 14 మంది, అలాగే హిందూపురం జిల్లా ఆసుపత్రిలో 10 మంది, అలాగే అనంతపురం క్యాన్సర్ హాస్పిటల్లో సూపర్ స్పెషాలిటీలో ఉన్నటువంటి క్యాన్సర్ హాస్పిటల్లో కూడా 4 చనిపోయారని చెప్పేసి అధికార పార్టీ ఎమ్మెల్యేనే చెప్పడం జరిగింది. ఇదే విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లినప్పుడు జరుగుతున్నవంటి సహజ మరణాలు, ఎక్కడ ఆక్సిజన్ కొరత లేదు, ఆక్సిజన్ తో ఎవరు చనిపోలేదని చెప్తున్నారు. అయితే అధికార పార్టీ సంబంధించినటువంటి కొంతమంది నాయకులు చేస్తున్నారని చెప్పేసి మీడియా వాళ్ళని అడగడంతో ఎమ్మెల్యేనే ఇలా చెప్పారని చెప్పేసి ఏ ఎమ్మెల్యే చెప్పలేదు అలాంటివి ఏం లేదని కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే అధికార పార్టీలో వాళ్ళ అధికార నాయకుల మధ్య అంటే ఎమ్మెల్యేలు మంత్రి స్థాయి వ్యక్తుల మధ్య ఉన్న విభేదాలు కూడా కొన్ని కావచ్చని చెప్పవచ్చు. అయితే ఏది ఏమైనప్పటికీ జరుగుతున్నది వాస్తవాలు కొంతమంది చెప్తున్నప్పటికీ మంత్రి దీన్ని కప్పిపుచ్చుతున్నారని చెప్పేసి ప్రతిపక్షాలు చెప్తున్నాయి. అంటే అధికార పార్టీ ఎమ్మెల్యే 4 చనిపోయారని చెప్తే సహజ మరణాలని చెప్పేసి మినిస్టర్ చెప్తున్నారు. అంటే వాళ్ళలో వాళ్ళకి క్లారిటీ లేదు, అంటే తప్పుదోవ పట్టిస్తున్నారు పూర్తిగా. అంటే వాళ్ళు చెప్తున్నదే అధికార పార్టీ ఎమ్మెల్యే 4 అని చెప్తున్నారంటే చనిపోతున్న వాళ్ళు ఎంతమంది చనిపోతున్నారు వీళ్ళు మొత్తం ఈ లెక్కలను తేల్చడం లేదు. ఆక్సిజన్ వాళ్ళ కొరత వల్లే చనిపోతున్నప్పటికీ వేరే సహజ మరణాలు జరుగుతున్నాయి, వేరే వాళ్ళకి దీర్ఘకాలిక జబ్బుల వల్ల వాళ్ళు చనిపోతున్నారని అధికార పార్టీ నాయకులు కానీ అలాగే కొంతమంది అధికారులు కానీ తప్పుదోవ పట్టిస్తున్నారు. జరుగుతున్న అనంతపురం జిల్లాలో ఎక్కువ మంది మరణిస్తున్నప్పటికీ ఏమాత్రం క్రాకి లెక్కలు చెప్తున్నారు తప్ప ఎక్కడ వాళ్ళైతే చెప్పడం చెప్తున్నారు. గాయత్రి, నాగేందర్, అంటే రాజ్యాంగ పదవిలో ఉన్న కలెక్టర్కి తెలుసు, అంటే మీడియా అంటే ఫోర్త్ పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ అని ఆయనకి తెలుసు, అంటే ఆయన వెనకాల ఎవరైనా ఉండి ఇలా చేయించారంటే మనం నిజంగా చెప్పచ్చు, అంటే అధికారి లెక్కలు వేరున్నాయి, వాస్తవాలు వేరున్నాయి. సో ఏమంటున్నారు అసలు కలెక్టర్ మాట్లాడే ప్రయత్నం చేస్తారా దీనిపై? దీనిపైన కలెక్టర్ అయితే ఆయన కూడా చాలా సార్లు మీడియాతో మాట్లాడడం జరిగింది. ఎక్కడ గానీ ఆక్సిజన్ కొరత లేదు అనంతపురం జిల్లాలో, కావాల్సిన కొరత ఉంది, వైద్య సిబ్బంది నిర్లక్ష్యం అయితే ఉందని ఆయన కూడా చెప్పడం జరిగింది. వైద్య సిబ్బంది కూడా మేము ఖచ్చితంగా అన్ని చోట్ల అనంతపురం ఆసుపత్రిలో కావచ్చు, అలాగే హిందూపురం జిల్లా ఆసుపత్రులు కావచ్చు, సూపర్ స్పెషాలిటీలో క్యాన్సర్ విభాగంలో కావచ్చు, అన్ని చోట్ల మేము అన్ని చోట్ల మొత్తం చూసాం, ఎక్కడ ఆక్సిజన్ కొరత అయితే ఏర్పడలేదు, జరిగినవన్నీ సహజ మరణాలని కూడా ఆయన చెప్పడం జరిగింది. అంటే అధికార పార్టీ ఎమ్మెల్యేని చెప్పారు 4 చనిపోయారని చెప్పేసి మీరు ఏం దానిపైన చెప్తారు సమాధానం ఉన్నప్పుడు, ఎక్కడ లేదు అటువంటిది ఏదేం లేదు, మేము అది మేము మొత్తం అధికారులంతా తూచా తప్పకుండా పనిచేస్తున్నాము, ఎమ్మెల్యేలు కానీ ఇంకోరు కానీ మాట్లాడుతున్న వాటికి వారి వాళ్ళ అభిప్రాయం చెప్పుకుంటారంట చెప్తే తప్ప మేమైతే ఎక్కడ కానీ ఇప్పటి వరకు ఆక్సిజన్ కొరత వల్ల ఎక్కడ చనిపోలేదు, వస్తున్నవన్నీ దీర్ఘకాలిక జబ్బులతో చనిపోతున్నవి తప్ప ఎక్కడ ఎవరు చనిపోలేదని చెప్తున్నారు. కొంతమంది అయితే అధికార పార్టీలో ఉన్న వాళ్ళే ఇట్లా చెప్తున్నారని చెప్పినప్పుడు ఎమ్మెల్యేదే చెప్తున్నారని చెప్పినప్పుడు ప్రతిపక్షాలకు సంబంధించిన వాళ్ళైతే ఈ అధికార పార్టీ ఎమ్మెల్యే ఖచ్చితంగా నిజమైన సంఖ్య చెప్పకపోయినప్పటికీ జరుగుతున్నది మాత్రం చెప్పడం దాన్ని మేము కూడా అప్రిషియేట్ చేస్తున్నాము. అధికారులు కానీ అలాగే మిగతా నాయకులు కూడా దానికి నిజంగా చెప్పాలా, ఎంత సంఖ్య చనిపోతున్న ఎంతమంది చనిపోతున్నారు దానిపైన వాళ్ళు ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికైనా కూడా ప్రజల ప్రాణాలతో తెలంగాణ మాట్లాడదండి, ఆక్సిజన్ కొరత వల్ల చనిపోతున్నప్పటికీ మీరు ఎందుకు చెప్పడం లేదు అని చెప్పి ప్రతిపక్షాలు కూడా ప్రశ్నిస్తున్నాయి. అయితే ఇది కొంతమంది నాయకుల మధ్య సరిపోక ఇదన్నీ చేస్తున్నారు విమర్శలు అనేసి కొంతమంది చెప్పడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా కలెక్టర్ అయితే చెప్పడం ఏంటంటే ఖచ్చితంగా ఇవి సహజ మరణాలే, దీర్ఘకాలిక జబ్బులు చనిపోతున్నారు తప్ప ఎక్కడా కూడా ఆక్సిజన్ కొరత చనిపోలేదు, అయితే మీడియా దీన్ని రాద్ధాంతం చేస్తుందనే ఉద్దేశంతో అని చెప్పడం జరిగింది. అయితే ఏది ఏమైనప్పటికీ అనంతపురం జిల్లాలో జరుగుతున్నటువంటి మరణాలనైతే ప్రతిపక్షాలు కానీ చాలా మంది
ప్రజాస్వామ్యవాదులు కానీ మొత్తం అంతా ఖండిస్తున్నారు. అయితే అనంతపురం జిల్లాలో చాలా వరకు రోజు పదుల సంఖ్యలో సేవలు వస్తున్నప్పటికీ ఏమాత్రం స్పందించడం లేదు. అనంతపురం జిల్లాలో ఒకే రోజు ఒక శ్మశాన వాటికలోనే 10 శవాలు వచ్చాయి. అవి దాంట్లో 5 కోవిడ్ అని అధికారులు చెప్తున్నారు, 5 సహజ మరణాలు చెప్తున్నారు. ఇలా మరణాలు ఇలాంటి జరుగుతుంటే ఎక్కడి నుంచి మరణాలు వస్తున్నాయి? శ్మశాన వాటికలకి చాలా చోట్ల పూడ్చుకోవడానికి శవాలను పూడ్చడానికి స్థలం లేని పరిస్థితి, సహజ మరణాల పేరుతో అన్ని చోట్ల చెప్తున్నారు తప్ప దీని ఏమాత్రం కరెక్ట్ లేదు. ఇప్పటికైనా కలెక్టర్ వాస్తవాలు చెప్పాలని చెప్పేసి ప్రతిపక్షాలు చెప్తున్నాయి. రైట్ నాగేందర్, థ్యాంక్ యూ.